బీసీలపై కేసీఆర్ మోసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గొర్రెలు చేపలు పెంచుకుని బీసీలు బతకాలన్నది కేసీఆర్ వైఖరని విమర్శించారు. ఇంకెంతకాలం గొర్రెలు బర్రెలు మేపుకోవాలని బీసీ యువత ప్రశ్నిస్తుందన్నారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి తమని బిచ్చగాళ్లుగా చూస్తున్నారని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చదువుల్లో బీసీలకు చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఉత్తమ్ కోమటిరెడ్డి వ్యవహారంపై మాట్లాడనని విహెచ్ స్పష్టం చేశారు. నువ్వేమన్నావు కరీంనగర్ మీటింగ్ లో ఎన్నికల ముందు ఏమన్నావు? నేను రాజకీయంలో రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా తెలంగాణ ప్రభుత్వం వస్తే 46% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తాను అన్నవా లేదా? కట్టిగుండంత దగ్గర కావాలంటే ఒప్పిస్తాను ఎన్నడన్నావు కరీంనగర్ లా? ఇవాళ మా పర్సంటేజ్ ఎంత పెరిగింది? నిన్నటి వరకు నేను మాటి మాటికి అడుగుతా ఉన్నా, గవర్నర్ గారు నీ ఆదేశం ప్రకారమే 2014 లో సకల జనుల కుటుంబ సర్వే చేపించిన ఎస్కేఎస్ పెట్టించావు. ఆ సర్వే రిపోర్ట్ పెట్టమంటే నీకు శాతగాక భయే గాని ఏదో మొత్తం మీద ఎమోషనల్ గా ఆవేశంలో కలెక్టర్ మీటింగ్ లో ఓపెన్ గా చెప్పినాం. మా లెక్క చెప్తా వినండి, మాకు దాన ధర్మాలు చేసి మీరు అదే మీ కుల వృత్తులు అదే చేసుకుంటారా? సాగలోడైతే బట్టలు ఉత్తుకుండి, మంగళోడైతే గడ్డం తీయండి, కుర్మోడైతే మేకలు పెంచండి, బిస్తవాడైతే చేపలు పెంచండి, ఇదే మీ కార్యక్రమం. ఇక మా పిల్లలు కూడా ఇంత లేరు. మొన్న ఒక మీటింగ్ పెడితే ఒక కుర్మాయన లేచికాలు మొదలు పెట్టేశాడు. మా బీసీలకు పాపము తొందరగా సంతోషపడిపోతారు. 5 ఎకరాలు 10 కోట్ల అనగానే కింద పడిపోతా కేసీఆర్. ఓట్ల గురించి వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ ఎన్నిక కాదు, తెలంగాణ మీద ప్రతి ఒక్కరు ఓటేసిండు, ఇప్పుడు ఏసేటందుకు రెడీ లేడు. ఓటు బ్యాంక్ రాజకీయాలు. మైనార్టీలకు 12% ఎందుకంటున్నారంటే వాళ్ళ 53 లక్షల ఓట్లను ఏ విధంగా దండుకోవాలని అసెంబ్లీలో బిల్లు పెడతాడు, ఢిల్లీ పంపిస్తాడు. మై తో మై అప్నా కామ్ కర్ దియా మగర్ క్యా కరుంగా, కేంద్ర సర్కార్ కే ఆధీన్ మే హే, మై యా తో బిల్ పాస్ కర్ దియా అని వాళ్ళ ఓట్లు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలను ఏమంటున్నారు? జనాభా ప్రాతిపదికంగా ఎక్కువగా మీకు పండిస్తా అంటున్నాడు. మరి మా సంగతి ఏమిటో, ఎంతసేపటి గొర్రెలు పళ్ళు మేకలు చేపలు ఇదేనా మా పని? ఇంకా దీనికే ఒక కార్పొరేషన్ అంట. సరే, నీ కార్పొరేషన్ ఏది కుల వృత్తులు లేనటువంటి వాళ్ళకు కూడా బీసీల మీద ప్రేమ ఉంటే ఇది కాదు ప్రేమ? ఉద్యోగాలల్లా చదువులల్లా వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకు ప్రమోషన్ చేయడానికి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. ఎప్పటి వరకైతే ఈ క్రిమిలైజ్ అనే దయ్యాన్ని పక్క భూతాన్ని పక్కకు పెట్టకపోతే మేము జీవితాంతం ఇంకో 100 సంవత్సరాలైనా మేము 27% దాటం. ఎందుకు మీరు ఇస్తారు? ఎందుకు ఒక చేతిలో ఇస్తారు ఇంకో చేయితోటి నోరు నొక్కేస్తున్నారు ఎందుకంటున్నా? నిజంగా కేసీఆర్ నీకు బీసీ ఎస్సీల మీద మైనార్టీల మీద ప్రేముంటే ఇది కాదు, డబ్బులు ఇచ్చేసి గొర్రెలిచ్చి బల్లిచ్చక కాదు, రాజకీయంగా వాళ్ళు కూడా ఎదగాలి. ఈ రిజర్వేషన్ ఎందుకు చెప్తుందంటే నిజంగా కూడా నీకు ఏదన్నా ఉంటే నువ్వే అన్నావు కరీంనగర్ లో 46% లోకల్ బాల్లో ఇవాళ 56% ఉన్నాం. మా రిజర్వేషన్ మాకు కావాలి.